Hi friends, welcome to Bhaskar's Biology. This video is Recemose inflorescence. Anishita Puspavinyasam. So, Puspavinyasam nunchi manaki intermediate point of view lo idi important essay. So, aithe manaki Puspavinyasalu anevi pradhanaga rendu rakalu cheptam. Okati Recemose, rendu Cymose. So, inkoti undi special type of inflorescence, andlo moodu untayi. So, aithe indulo mooditlo manaki entante ee Recemose inflorescence anedi most important. ఈ రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ పేర్లో ఉంది. రెసిమోస్ వస్తారు కదా, అనిశ్చిత అనిశ్చిత అని ఎందుకన్నా అంటే దీనిలో ఉన్నటువంటి ఈ పెడంకిల్ ఏదైతే ఉందో పుష్ప విన్యాస వృంతం. అసలు పుష్ప విన్యాస వృంతం పెడంకిల్ అంటే ఏంటి? పెడంకిల్ అంటే ఏంటంటే పుష్పాలు దేని మీద అయితే అమరు ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పుష్ప విన్యాసం. పుష్ప విన్యాసం అంటే అనేక పుష్పాలు అమరు ఉండాలని మనం పుష్ప విన్యాసం అంటాం. సో అయితే ఈ పుష్పాలు దేని మీద అమరు ఉంటాయో దాన్ని మనం అంటే పుష్ప విన్యాసాక్షం, అంటే పుష్పాలు అమరు ఉండేటటువంటి అక్షాన్ని మనం అంటే పుష్ప విన్యాసాక్షం అంటాం. దీన్ని మనం పెడంకిల్ అంటాం. ఈ పెడంకిల్ అనేది ఇండెఫినెట్ అనమాట. ఇండెఫినెట్ అంటే అనిశ్చితంగా పెరుగుతుంది. అంటే అందువల్ల ఇదిలా గ్రోత్ అలాగే ఉంటుంది. అంటే పుష్ప విన్యాసాక్షం పుష్పంతో అంతమవకుండా దీని యొక్క గ్రోత్ గ్రాడ్యువల్గా అలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇలా పెరుగుతుంది కాబట్టి, అంటే పుష్ప విన్యాసాక్షం అనిశ్చితంగా పెరుగుతుంది కాబట్టి మనం అంటే అనిశ్చిత పుష్ప విన్యాసం రెసిమోస్. మరి సైమోస్ నిశ్చితకు వచ్చరికి ఏమవుతుందంటే పుష్ప విన్యాసాక్షం పుష్పంతో అంతమైపోతుంది. సో పుష్పం ఫామ్ ఏంటంటే ఆ పుష్పం నుంచి మనకి ఏమవుతుంది నెక్స్ట్ గ్రోత్ అనేది మనకి కనిపిస్తుంది. కానీ వీటిలో మనకి ఏంటంటే పుష్పం ఏదైతే పెడంకిల్ ఉందో పెడంకిల్ అనేది ఎలా ఉందంటే ఇండెఫినెట్లీ అంటే అనిశ్చితంగా అలా పెరుగుతూనే ఉంటుంది. సో అంటే ఆ ప్లాంట్ యొక్క స్ట్రెంగ్త్ను బట్టి దాని యొక్క గ్రోత్ అనేది అలా కంటిన్యూస్గా వెళ్తుంది. సో కాబట్టి మనం ఏంటంటే అనిశ్చిత పుష్ప విన్యాసం, అంటే పుష్ప విన్యాసాక్షం అనిశ్చితంగా పెరిగేటటువంటి పుష్ప విన్యాసాన్నే అనిశ్చిత పుష్ప విన్యాసం అంటాం. సో ఇందులో మనకి టూ టైప్స్ చెప్తాం రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్. టూ టైప్స్ ఎందుకు చెప్తాం అంటే సింపుల్ ఒకటి, కాంపౌండ్ ఒకటి. సింపుల్ కాంపౌండ్ అంటే పెడెంకిల్ సింగిల్ ఉంటాయి, సింగిల్ పెడెంకిల్ ఉంటే దాన్ని సింపుల్ అంటాం. పెడెంకిల్ అనేది బ్రాంచెస్ ఉంటాయి. సో దే బ్రాంచెస్ ఉంటే దాన్ని మనం కాంపౌండ్ అని చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప విన్యాసాక్షం సింగిల్ ఉంది, ఒకటే ఉంది, దీని మీద పుష్పాలు అనేవి అమలు ఉన్నాయి. సో ఇది మనకి సింపుల్గా వస్తుంది. మరి కాంపౌండ్కి వస్తే అంటే పుష్ప విన్యాసాక్షం పెడంకిల్ అనేది సింగిల్ ఉంటుంది, దీని నుంచి మళ్ళీ బ్రాంచెస్ ఉంటాయి. ఇలా బ్రాంచెస్ వస్తాయి, ప్రతి బ్రాంచ్ మీద మళ్ళీ మనకి ఫ్లవర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇలా మనకి ఫ్లవర్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలాగా అంటే బ్రాంచెస్ ఉంది, పెడెంకిల్ అనేది బ్రాంచెస్గా ఉంటే, పెడెంకిల్ బ్రాంచెస్గా ఉంటే కాంపౌండ్ అని, పెడెంకిల్ సింగిల్గా ఒకటే ఉంటుంది అనేది సింపుల్ అంటాం. అంటే ఇక్కడ కాంపౌండ్లో ప్రతి బ్రాంచ్ కూడా మనకేమవుతుంది సింపుల్ రెసిమ్ చూపిస్తుంది అనమాట. అంటే ఈ పెడెంకిల్ సింగిల్గా ఉంటే ఒకే, అంటే సింగిల్ ఉండి అన్బ్రాంచ్డ్ అయితే, పెడెంకిల్ అనేది అన్బ్రాంచ్డ్ అయితే సింపుల్ అని, పెడెంకిల్ బ్రాంచ్డ్ అయితే దాన్ని కాంపౌండ్ అంటాం. అంటే పుష్ప విన్యాసాక్షం ఒకటే ఉంటే దాన్ని సామాన్య అని, పుష్ప విన్యాసాక్షం శాఖలను కలిగి ఉంటే దాన్ని ఏంటంటే సంయుక్త అంటాం. ఈ రకంగా మనకి రెసిమ్ అనేది సింపుల్ ఉంటుంది, కాంపౌండ్. అయితే ఇందులో మనకి సిక్స్ టైప్స్ ఉంటాయి ఓవరాల్గా. 1, 2, 3, 4, 5, 6 టైప్స్. సో సిక్స్ టైప్స్లోనూ సింపుల్ ఉంటుంది, కాంపౌండ్ ఉంటుంది. అంటే సింగిల్ బ్రాంచే ఉంటే మనకి ఏంటంటే పెడెంకిల్ అంటాం, సింగిల్ అంటే ఒకటే ఉంటే, మరి బ్రాంచెస్ ఎక్కువ ఉంటే మనం ఏంటంటే కాంపౌండ్ ఉంటాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో సిక్స్ టైప్స్ మనకి రెసిమోస్ ఇన్ఫ్లో సిక్స్ టైప్స్ చెప్పుకున్నాం. సిక్స్ టైప్స్లో ఫస్ట్ ఏంటంటే రెసిమ్. రెసిమ్ అంటే మళ్ళీ 2 టైప్స్, సింపుల్ రెసిమ్, కాంపౌండ్ రెసిమ్. అలాగే కొరెమ్ అనేది 2 టైప్స్, సింపుల్ కొరెమ్, కాంపౌండ్ కొరెమ్. అంబెల్ 2 టైప్స్, సింపుల్ అంబెల్, కాంపౌండ్ అంబెల్. హెడ్ ఇన్ఫ్లోరసెన్స్ ఇది కూడా 2 టైప్స్, సింపుల్, కాంపౌండ్. స్పైక్ కూడా మనకి ఏంటంటే కేది, స్పైక్ కూడా 2 టైప్స్, సింపుల్ స్పైక్, కాంపౌండ్ స్పైక్. అలాగే మనకి స్పాడిక్స్ కూడా మనకి ఏంటంటే 2 టైప్స్, సింపుల్ స్పాడిక్స్, కాంపౌండ్ స్పాడిక్స్. ఇలా మనకి తెలుగులో కూడా సేమ మధ్యాభిసార పుష్ప విన్యాసం, సామాన్య మధ్యాభిసార, సంయుక్త మధ్యాభిసార. సమసికలో మళ్ళీ 2 రకాలు, సామాన్య సమస్య, అంటే సామాన్య సమస్యకి సంయుక్త సమస్యకి. అలా మనకేంటంటే అన్నీ కూడా సామాన్యం ఉంటుంది, సంయుక్తం ఉంటుంది. అంటే సింగిల్గా ఉంటే సామాన్యం ఉంటాం అంటాం, దాని బ్రాంచెస్ కింద ఫామ్ అయితే దాని అంటే కాంపౌండ్ అంటాం, సామాన్య సంయుక్త కింద. అయితే ఇందులో మెయిన్గా వచ్చేటువంటి పాయింట్స్ చెప్తాను మీరు గుర్తుపెట్టుకుని స్టూడెంట్స్. అంటే ఈ ఎస్ఏ రావాలంటే మెయిన్గా రావాల్సిన వర్డ్స్ ఇవి మనకి ఇలా తెలిస్తే మనకి మ్యాక్సిమం ఇది మొత్తం రాసిగలుగుతాం. అది ఏంటి చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి పెడంకిల్ ఒకటి, నెక్స్ట్ పెడిసిల్లేట్, బ్రాక్టియేట్, యాక్రోపెటల్ మ్యానర్, సెంట్రిపెటల్ మ్యానర్.
సో దాని యొక్క స్పెషల్ దానికి ఏమైనా స్పెషల్ స్పెషల్ అందులో సింపుల్ ఎగ్జాంపుల్ రాయాలి, కాంపౌండ్ ఎగ్జాంపుల్ రాయాలి. ఇవే మెయిన్ పాయింట్స్ ఫ్రెండ్స్. ఈ పాయింట్స్ తెలిస్తే మ్యాక్సిమం ఈ ఎస్ఏ మనం అటెంప్ట్ చేసేయగలం. సో మనకి ఫస్ట్ ఏంటంటే పెడింకిల్ అంటే మనం పుష్ప విన్యాస వృంతం. పుష్ప విన్యాస వృంతం ఎలా ఉంది, పుష్ప విన్యాస వృంతం తలక కండిషన్ ఏంటనేది రాస్తే ఒక పాయింట్ కవర్ అవుతుంది. అలాగే ఇక్కడ ఫ్లవర్స్ మనకి పెడిసిల్లేటెడా బ్రాక్టియేటా, అంటే వృంతాలు ఉన్నాయా పుష్పాలకి, పుచ్చాలు ఉన్నాయా, వృంతాలు ఉన్నాయా లేదా, పుచ్చాలు ఉన్నాయా లేదా. సో అది కూడా మనకి ఒక పాయింట్ కింద కవర్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ ఫ్లవర్స్ అన్ని కూడా యాక్రోపెటల్ మేనర్లో ఉన్నాయా సెంట్రీపెటల్ మేనర్లో ఉన్నాయా. ఈ యాక్రోపెటల్ సెంట్రీపెటల్ బ్రాక్టియేట్ పెడిసిల్ ఇవన్నీ కూడా నాకు లాస్ట్ వీడియో చేశాను, అవి కూడా అవి కూడా చూడండి. సో యాక్రోపెటల్ అంటే మళ్ళీ చెప్తాను, యాక్రోపెటల్కి వచ్చేసరికి మనం ఏంటంటే పుష్ప విన్యాస అక్షంపై కిందన్న పుష్పాలు ముందుగా వికసిస్తాయి, తర్వాత పై పుష్పాలు వికసిస్తుంటాయి. అంటే పుష్పాలు వికసించే విధానం ఏమవుతుంది, కింద నుంచి మేలుగా అనమాట, అంటే అగ్ర భాగానికి అవుతుంది, ఆధార భాగం నుండి అగ్ర భాగానికి అవుతుంది కాబట్టి అగ్రాభిసారణం. కేంద్రాభిసారం అంటే పుష్ప విన్యాసాక్షం కుదించబడి ఉండి ముందు పరిధి వైపు నుండి పుష్పాలు వికసిస్తాయి, ఆ తర్వాత మధ్యవైపు వస్తుంటాయి. అంటే పుష్పాలు వికసించబడితే పరిధి భాగం నుండి కేంద్ర భాగంకి వస్తాయి అన్నమాట. సో ఈ రకంగా మనకి ఏంటంటే పుష్పాలు వికసించే విధానం ఆధారం చేసుకుని అగ్రాభిసార కేంద్రాభిసారం, అందులో ఏదైతే ప్రత్యేకం ఉందో ప్రత్యేకం దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అయితే ఒకటే ఒకటి చూద్దాం. ఫస్ట్ రెసిమ్. సో డయాగ్రామ్ వేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు బాగా, కొద్దిగా బెటర్గా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏంటంటే రెసిమ్. రెసిమ్కి వస్తే చూడండి ఫస్ట్ పాయింట్, ఫస్ట్ పాయింట్ అన్నిటికీ అంటే మ్యాక్సిమం చూడండి, పెడింకిల్ అనేది గ్రోస్ ఇండెఫినెట్లీ. ఇండెఫినెట్లీ అంటే పుష్ప విన్యాస వృంతం యొక్క పెరుగు అనిశ్చితంగా పెరుగుతుంది, అంటే అనిశ్చితంగా అంటే అది ఆగిపోదు, ఆగిపోకుండా కంటిన్యూస్గా అలాగా గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సింపుల్ రెసిమ్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే పెడింకిల్ గురించి రాస్తున్నాం. సో మనం ఈ పాయింట్స్ గురించి రాస్తాం, పెడింకిల్ గురించి రాస్తాం, గ్రోత్ ఇండెఫినెట్లీ అంటే పుష్ప విన్యాస వృంతం అనిశ్చితంగా పెరుగుతుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఫ్లవర్స్ పెడిసిల్ లేట్ బ్రాక్టేట్ రెండింటికి రైట్ పడటం, అంటే దీనిలో ఫ్లవర్స్ పెడిసిల్ లేట్ ఉంటుంది బ్రాక్టేట్ ఉంటుంది, పెడిసిల్ లేట్ ఉంటుంది బ్రాక్టేట్, అంటే వృంత సహిత పుష్పాలు ఉంటాయి పుచ్చ సహిత పుష్పాలు, అంటే వృంతాలకి పుష్పాలకి వృంతాలు ఉంటాయి పుచ్చాలు, అంటే రెండు కలిపి ఒకటే పాయింట్ కింద రాస్తాం. పెడిసిల్ లేట్ బ్రాక్టేట్ ఫ్లవర్స్ ఆర్ ప్రెజెంట్ అని రాస్తాం, అంటే వృంత సహిత పుచ్చ సహిత పుష్పాలు ఉంటాయి. నెక్స్ట్ దీని యొక్క వికసించే పద్ధతి ఏంటంటే అగ్రాభిసార యాక్రోపెటల్ అంటే బాటమ్ నుంచి టాప్కి వెళ్తుందన్నమాట. సో డయాగ్రామ్ వేసి చూద్దాం ఒకసారి. ఫస్ట్ పాయింట్ పెడిసిల్ లేట్ అనేది గ్రోస్ ఇండిఫినెంట్లీ, అంటే ఇక్కడ చూడండి ఇలా మనం గీత ఇలా గీస్తాం, ఇది మనకి పెడిసిల్ లేట్ అంటే పుష్ప విన్యాస వృంతం ఇలా పైన ఏదో పెడతాం, పైన ఏదో పెట్టండి అర్థం ఏంటంటే ఇండెఫినెట్లీ గ్రోత్ అంటే గ్రోత్ ఇంకా ఉందని, ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పెడిసిల్ లేట్ బ్రాక్టేట్ ఫ్లవర్స్ యాక్రోపెటల్ మ్యానర్, యాక్రోపెటల్ మ్యానర్ అంటే కింద బాటంలో ఉన్న ఫ్లవర్స్ వేద్దాం, కింద బాటంలో ఉన్నవి పెద్ద ఓపెన్ అయ్యి వేస్తున్నాం ఇలా ఓపెన్, తర్వాత ఏంటంటే కొద్ది పెద్ద సైజు అలా పైకి వస్తుంది కొద్ది చిన్నవైపోతుంది, అంటే పుష్పాలు కింద ఉన్న పుష్పాలు ఆల్రెడీ వికసించాయి ఇలా ఓపెన్ అయ్యి చేస్తాం, ఇంకా పైన ఉన్న పుష్పాలను ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో కాబట్టి ఈ రకంగా చూపించాలి. ఈ గీత దేని ఇండికేట్ చేస్తుందంటే పెడిసిల్ లేట్ వృంతాన్ని. నెక్స్ట్ పుచ్చాలు అనేసరికి ఏమవుతుందంటే ఇక్కడ ఇలా చిన్న గీతలు గీయాలి ఇలాగా, ఇవి పుచ్చాలు అన్నమాట, ఇవి బ్రాక్స్. సో ఇది మొత్తం ఈ మూడు పాయింట్లు మ్యాక్సిమం 1, 2, 3, 4 పాయింట్స్ కూడా మనకు కవర్ అయిపోయినాయి. అండ్ ఫస్ట్ పాయింట్ ఏంటి పెడెంకిల్, పెడెంకిల్ అంటే పుష్ప విన్యాసంతో అనిశ్చితంగా పెరుగుతుంది ఫస్ట్ పాయింట్. పెడిసిల్ లేట్ ఫ్లవర్స్కి పెడిసెల్స్ ఉన్నాయి అంటే వృంతాలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ బ్రాక్స్, బ్రాక్స్ కూడా ఉన్నాయి, ప్రతి ఫ్లవర్ కూడా బ్రాక్టేస్ అలాగ బ్రాక్స్. సెకండ్ నెక్స్ట్ యాక్రోపెటల్ మ్యాన్, ముందేమని కింద బాటంలో ఉన్న ఫ్లవర్స్ ఓపెన్ అయ్యి అలా టాప్ వెళ్ళింది. సో ఇది మనకి ఇంకా స్పెషల్ అంటే ఏముందో అదే మనకి సింపుల్ రెసిమ్ అని చెప్తాం. ఇది సింపుల్ రెసిమ్కి ఎగ్జాంపుల్ క్రొటలేరియా, కాంపౌండ్ రెసిమ్కి ఎగ్జాంపుల్ మ్యాంజిఫెల్. అంటే ఇది క్రొటలేరియా ఎలా ఉంటుంది, మరి మ్యాంజిఫెల్ ఎలా ఉంటుంది అంటే చూడండి, పెడెంకిల్ అనేది పుష్ప విన్యాసంతో సాకలుగా ఉంటుంది, ఇక్కడో సాకు వచ్చింది, ఇక్కడో సాకు వచ్చింది, ఇక్కడో సాకు, ప్రతి శాఖ మీద మళ్ళీ అవుతుంది యాక్రోపెటల్ మేనర్లో పుష్పాలు అనేవి అమలు అవుతాయి అన్నమాట. అంటే ఒక్కొక్క బ్రాంచ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది, సింపుల్ రెసిమ్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇలా మనకి శాఖలుగా ఉంటే కాంపౌండ్ అంటాం, ఇలా సింగిల్గా ఉంటే సింపుల్ అంటాం. సింపుల్గా ఎగ్జాంపుల్ క్రొటలేరియా, కాంపౌండ్కి ఎగ్జాంపుల్ మ్యాంజిఫెర. ఇది మనకు ఉన్నటువంటి రెసిమ్. రెసిమ్ తర్వాత సెకండ్ వన్ ఏం చెప్తాం అంటే సెకండ్ వన్ వచ్చేసరికి కొరిమ్. కొరిమ్లో కూడా సేమ్ చూడండి, ఫస్ట్ పాయింట్ రెండింటిలో కూడా కామన్, ఫస్ట్ పాయింట్ రెండు కామన్, పెడెంకిల్ అనేది ఏమవుతుంది పుష్ప విన్యాస వృంతం మనకేమవుతుంది అనిశ్చితంగా పెరుగుతుంది, అంటే గ్రోత్ ఇండెఫినెట్లీ. ఇది ఫస్ట్ పాయింట్ సేమ్. సెకండ్ పాయింట్ కూడా సేమ్, పెడిసిల్ లేటు బ్రాక్టేట్ ఫ్లవర్స్, పెడిసిల్స్ ఉన్నాయి బ్రాక్స్, అంటే
పుష్పాలకు వృంతాలు ఉన్నాయి, పుచ్చాలు ఉన్నాయి. మరి ఎలా ఓపెన్ అవుతుంది? అగ్రాభిసర్గం, సో మ్యాక్రో పెటల్ మెండల్. సో రెండు కూడా బోత్ ఆర్ ఈక్వల్. అయితే దేంట్లోనూ పెడెంకులు ఇండెఫినెట్ గ్రోత్ ఉంది, మెడిసిన్ రిలేటివ్ బ్యాక్టీరియల్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఓపెన్ అవడం కూడా యాక్రో పెటల్ మెండల్లో ఓపెన్ అవుతుంది. ఇవిలా కామన్ కాదు. కాకపోతే ఇందులో ఉన్న ఇంకో స్పెషల్ ఏంటంటే ఫ్లవర్స్ ఆర్ సేమ్ లెవెల్. ఫ్లవర్స్ అన్ని పుష్పాలు అన్ని ఒకే ఎత్తులో ఉంటాయి. అంటే దీని డయాగ్రామ్ మీరు చూపిస్తాను చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ పెడెంకులు ఎలా ఉంది, పెడెంకులు అనేది ఇండెఫినెట్ గ్రోత్ యాక్రో పెట్టాం. నెక్స్ట్ ఏంటంటే ఫ్లవర్స్ అన్ని ఒకే లెవెల్లో ఉండాలి, యాక్రో పెటల్ మెండల్లో ఉండాలి. సో ఇక్కడ ఫ్లవర్ చిన్నది, పెద్దది, ఇంకా పెద్దది, ఓపెన్ అయింది. చిన్నది, పెద్దది, ఇంకా పెద్దది, ఓపెన్ అయింది. సో మనకి ఇలా వేయచ్చు. ఓకే, ఇప్పుడు ఫ్లవర్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి, సేమ్ హైట్లో ఉన్నాయి. ఓపెన్ అవడం ఎలా ఓపెన్ అయింది? ఫస్ట్ ఇక్కడ ఓపెన్ అయింది, అలా మనకి మధ్యలోకి వచ్చింది. సో ఇలా మనకి అగ్రోపెటల్ మెండల్ ఓపెన్ అవుతాయి. కాకపోతే ఇందులో ఉన్న స్పెషల్ ఏంటంటే సేమ్ పెన్సిల్ లేట్ అనేది గ్రోత్ ఇండెఫినెట్లీ రాస్తాం. పెడిసిల్లేట్ బ్యాక్టీరియల్ ఫ్లవర్స్ ఆఫ్ ప్రెసెంట్ యాక్రోపెటల్ మ్యాండల్లోకి ఓపెన్ అవుతాయి. ఇది ఈ పాయింట్స్ అన్ని ఓకే. ఇక్కడ ఉన్న ఎస్పెషల్లీ స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే ఫ్లవర్స్ ఆర్ సేమ్ లెవెల్. పుష్పాలన్నీ ఒకే ఎత్తులో అమరు ఉంటాయి, పుష్పాలన్నీ ఒకే ఎత్తులో అమరు ఉన్నాయి. బ్రాక్స్ లేదు, బ్రాక్స్ కూడా ఇలా బ్రాక్స్ మనం కంపల్సరీ చూపించాలి. బ్రాక్స్ చూపించాలి, పెడిసిల్ చూపించాలి డయాగ్రామ్లో కంపల్సరీగా. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే సింపుల్కి ఎగ్జాంపుల్ క్యాషియా, కాంపౌండ్కి ఎగ్జాంపుల్ క్యాలీఫ్లవర్. ఇలా మనకి టూ టైప్స్ కూడా మనం ఎగ్జాంపుల్ కింద చెప్పుకున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి, సింపుల్ కొరంబిక్ ఎగ్జాంపుల్ క్యాషియా, కాంపౌండ్ కొరంబిక్ ఎగ్జాంపుల్ క్యాలీఫ్లవర్. ఇది మనకి నెక్స్ట్ థర్డ్ వన్ అంబిల్. అంబిల్కి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే అంబిల్లో దీన్ని మనం గుచ్చము అంటాం. ఈ గుచ్చంలో మనకి ఇందులో కూడా చూడండి సేమ్. అయితే ఈ రెండింటిలో పుష్ప విన్యాసవంతం అనేది ఇండెఫినెట్గా గ్రోత్ అవుతుంది. కానీ ఇందులో అంబిల్లో మాత్రం ఏమవుతుందంటే పెడెంకులు అనేది కండెన్సెడ్ సంక్షిప్తంగా ఉంటుంది. అంటే ఇవి వీటి యొక్క పుష్పాలతాలు, అంటే వీటి యొక్క పుష్ప విన్యాస అక్షం కంటిన్యూస్గా పెరగదు. సో కొంతవరకు ఆగిపోతుంది. నెక్స్ట్ పాయింట్ మళ్ళీ కామన్ ఏంటండి, పెడిసిల్లేట్ బ్రాక్టీరియల్ ఫ్లవర్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. ఇందులో ఉన్న ఇంకో పాయింట్ ఏంటంటే సేమ్ పాయింట్లో, అంటే ఒకే స్థానంలో పుష్పాలన్నీ కూడా ఏర్పడతాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఆల్ బ్రాక్స్ ఫార్మ్స్ ఓల్. అన్ని పుష్ప పుచ్చాలు, అంటే ఎందుకంటే పుష్పాలన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి వాటి పుచ్చాలన్నీ ఒక దగ్గర ఉంటాయి. ఉండవల్ల ఏమవుతుంది, మనకి ఇన్వాలికర్ని ఫామ్ చేస్తాయి. దీన్నే మనం పరిచక్ర పుచ్చావాలి, అంటే పుష్ప పుచ్చాలన్నీ కలిసిపోయి ఒక చక్రంలో ఫామ్ అవుతాయి కాబట్టి దీన్ని మనం పరిచక్ర పుచ్చావాలి. సో డయాగ్రామ్ చూపుతాం ఒకసారి. ఇక్కడ చూడండి, పుష్ప విన్యాసాక్షం సంక్షిప్తం అయిపోయింది, ఇక్కడ ఆగిపోయింది. దీని గ్రోత్ ఇక్కడ ఆగిన తర్వాత ఫ్లవర్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ఉన్నాయి, అన్నీ ఒకే దగ్గర, ఓకే సేమ్ పాయింట్. సో సేమ్ పాయింట్ నుంచి ఫ్లవర్స్ అన్ని కూడా అరేంజ్ అయినాయి. మరి అన్నీ ఒకే పాయింట్లో ఉన్నప్పుడు బ్రాక్స్ కూడా ఏమవుతాయి, అన్నీ ఒకే దగ్గర వస్తాయి. సో ఇవన్నీ కూడా ఏమవుతాయంటే చుట్టూ ఒక వలయంలో ఏర్పడతాయి. కాబట్టి దీన్ని మనం అంటే పరిచక్ర పుచ్చేవాలి అంటాం. ఏమంటాం, పరిచక్ర పుచ్చేవాలి. ఇది దీన్నే మనం ఇన్వాలికర్, దీన్నే మనం ఇన్వాలికర్ అంటాం. ఇక్కడ చూడండి, మనకి పుష్ప విన్యాసం సంక్షిప్తం అయిపోయింది. పుష్పాలన్నీ ఒకే స్థానంలో సేమ్ పాయింట్లో మనం అరేంజ్ అయినాయి, ఒకే స్థానంలో ఇక్కడ నుంచే అరేంజ్ అయినాయి మొత్తం ఫ్లవర్స్ అన్ని కూడా. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పెడిసిల్స్ ఉన్నాయి, అలాగే బ్రాక్స్ ఉన్నాయి. సో బ్రాక్స్ అన్ని ఒకే దగ్గర ఫామ్ అవడం వల్ల మనకి ఓల్కిన్ ఫామ్ అవుతుంది. ఓల్కిన్ ఫామ్ అనేది ఇన్వాలికర్ అంటాం. దీన్ని మనం పరిచక్ర పుచ్చావాలని కలిగి ఉంటుంది. దీనిలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, కంపల్సరీగా మెన్షన్ చేయాలి. సేమ్ పాయింట్, ఒకే స్థానంలో ఫ్లవర్స్ అన్ని కూడా సరిపోతుంది. ఇది కూడా మనకి సేమ్ పాయింట్. ఇందులో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే సింపుల్ అంబల్కి ఎగ్జాంపుల్ ఆనియన్ ఉల్లి రాస్తాం, అలాగే మనకి కాంపౌండ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే క్యారెట్ రాస్తాం. ఈ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏమంటే ఫోర్త్ వన్, హెడ్ ఇన్ఫ్లోరసెన్స్, సీర్స్ పుష్ప విన్యాసం. ఈ రెండు కూడా సేమ్ చూడండి ఒకసారి. ఇందులో అంటే సేమ్ ఎందుకంటే ఓన్లీ పెడెంకుల దగ్గర మనకి ఆ రకంగా వస్తాయి. పెడెంకులు అనేది ఇందులో కూడా కండెన్స్డ్ పెడెంకులు, ఇందులో కూడా కండెన్స్డ్ వస్తుంది. అంటే ఇందులో కండెన్స్డ్ వస్తుంది పెడెంకులు, అంబెల్లోనూ కండెన్స్డే, హెడ్లో కండెన్స్డ్. అయితే ఇక్కడ మనకి సెసైల్ ఫ్లవర్స్ అంటాం. సెసైల్ ఫ్లవర్స్ ఎందుకన్నా అంటే పెడిసెల్లేట్ అనేవి, పెడిసెల్స్ అనేవి యాబ్సెంట్, అంటే వృంతాలు ఉండవు. పుష్పాలకి వృంతరహిత పుష్పాలు అంటాం. వృంతరహిత పుష్పాలను మనం సెసైల్ ఫ్లవర్స్, ఇవి యాబ్సెంట్, గుర్తుపెట్టుకోండి దీనిలో కంపల్సరీ. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ బ్రాక్స్ ఉంటాయి, బ్రాక్స్ అనే ఉంటాయి. అయితే ఇక్కడ ఓపెన్ అవడం మనకి ఏంటంటే సెంట్రీ పెటల్లి ఓపెన్ అయ్యంటే సెంట్రీ పెటల్లి, అంటే కేంద్రాభిసార క్రమంలో పుష్పాలన్నీ కూడా ఓపెన్ అవుతాయి. దీనిలో మనకేంటే యూనిసెక్స్ ఫ్లవర్స్ ఉంటాయి, బైసెక్స్ ఫ్లవర్స్ రెండు ఉంటాయి. అంటే ఏకలింగ పుష్పాలు ఉంటాయి,
ద్విలింగ పుష్పాలు ఉంటాయి. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, సింపుల్కి ఎగ్జాంపుల్ ట్రైడాక్స్ చెప్పుకున్నాం, కాంపౌండ్కి ఎగ్జాంపుల్ అంటే చెప్పుకోవచ్చు, సన్ఫ్లవర్ చెప్పుకోవచ్చు. కాంపౌండ్ మాత్రం అంటే స్పిరాంతస్, కాంపౌండ్ హెడ్ ఇన్ఫ్లోరెసెన్స్కి స్పిరాంతస్ ఎగ్జాంపుల్ కింద మనం చెప్పవచ్చు. ఇది మనకి ఇందులో ఉంటాయి. ఇందులో కూడా సేమ్ ఏంటంటే చూడండి, సెంట్రిపెటల్ మేనర్ ఎందుకని అంటే ఇది పెడెంకిల్, దీని మీద ఫ్లవర్స్ ముందు పరిధి వైపు ఉండవు, అంటే పెరిఫెరల్ సైడ్ ఉన్నటువంటి ఫ్లవర్స్ అనేవి ఓపెన్ అవుతాయి, ఆ తర్వాత సెంట్రల్ ఫ్లవర్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. చూడండి మధ్యలో చిన్న వేసాం. సో ఇలా ఉంటే దీన్ని మన కింద మనకి ఏమంటే ఇక్కడ మనకి అన్నీ కూడా కలిసిపోయి ఇక్కడ కూడా మనకి ఇన్వాలికర్ ఫామ్ అవుతుంది, దీంట్లో కూడా ఇన్వాలికర్ ఫామ్ అవుతుంది. ఈ రకంగా ఉండదాన్ని అంటే హెడ్ ఇన్ఫ్లోరెసెన్స్ అంటాం. సో ఇది నెక్స్ట్ ఏంటంటే స్పైక్. సో ఇక్కడ స్పైక్ రెసిమోస్ కామన్, కాకపోతే స్పైక్ రెసిమోస్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ రెసిమోస్లో మనకి ఏమన్నాయి పెడిసిల్లేడ్ ఫ్లవర్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ సెసైల్ ఫ్లవర్స్ ఉంటాయి, అంటే పెడిసిల్స్ అనేవి యాబ్సెంట్, అంటే పుష్పాలకు వృంతాలు ఉండవు, వృంతరహిత. కాబట్టి డయాగ్రామ్లో మనకి ఏం చేస్తాం అంటే ఇందులో కూడా సేమ్ మనకి ఏమవుతుంది, పుష్ప విన్యాసం పెడెంకిల్ అనేది ఇండెఫినెట్, అంటే మనకి అనిశ్చితంగా పెరుగుతుంది. పుష్పాలన్నీ కూడా మనకి అగ్రాలు కింద ముందు ఓపెన్ అయిన ఉంటాయి, పైకి వచ్చిన కొద్ది అవుతుంది చిన్నవి అవుతుంటాయి. సో బ్రాక్స్ ఉంటాయి, కంపల్సరీ బ్రాక్స్ వేయాలి, కానీ పెడిసెల్స్ ఉండవు, అందుకని మేము సెసైల్ ఫ్లవర్స్ అన్నాం. సో ఇది మనకి దీనిలో మనకి ఏంటంటే ఎకిరాంతస్ ఉత్తరేణ అంటాం, దీన్ని మన తెలుగులో ఉత్తరేణం. ఈ ట్రైడాక్స్ అంటే ఇంతకుముందు సీసోలో ట్రైడాక్స్ అంటే మనకి గడ్డి చామంతి అంటాం, అలా మనకి ఏంటంటే ఎకిరాంతస్ ఉత్తరేణలో మనకి సింపుల్ స్పైక్ కనిపిస్తుంది, కాంపౌండ్ స్పైక్ ఏంటంటే గ్రాసెస్ పోయేసీ ఫ్యామిలీకి చెందినటువంటి ఈ గడ్డి జాతి అన్నింటిలో కూడా మనకి ఈ కాంపౌండ్ స్పైక్ అనేది కనిపిస్తుంది. సో కాంపౌండ్ స్పైక్లో మనకి ఏమవుతుంది, పెడెంక్లీస్ ఇండెఫినెట్లీ గ్రోత్, సెసైల్ ఫ్లవర్స్ ఆర్ ప్రెజెంట్, బ్యాక్స్ ఆర్ ప్రెజెంట్, ఫ్లవర్స్ ఆర్ ఓపెన్, యాక్రోపెటల్ మ్యానర్. ఎగ్జాంపుల్ సింపుల్ స్పైక్ ఎగ్జాంపుల్ ఎకిరాంతస్, కాంపౌండ్ స్పైక్ ఎగ్జాంపుల్ గ్రాస్. సో లాస్ట్ వన్ ఏంటంటే స్పాడిక్స్. స్పాడిక్స్కి వచ్చేసరికి స్పాడిక్స్లో మనకి ఏమవుతుందని చూడండి, పెడెంకిల్ ఫ్లెషీ కొత్తగా వచ్చింది, రసభరితంగా ఉంటుంది, కాబట్టి కొద్ది లావుగా వేసుకుంటుంది పెద్దది. సో ఇది మనకి ఏంటి పెడెంకిల్ అంటే ఫ్లెషీ రసభరితంగా ఉంటుంది. ఇందులో కూడా మనకి సెసైల్ ఫ్లవర్సే చూడండి, ఫస్ట్ మూడు కూడా మనకి పెడిసిల్లేట్ ఫ్లవర్స్, రిమైనింగ్ మూడు కూడా మనకి ఏంటంటే సెసైల్ ఫ్లవర్స్, గుర్తుపెట్టుకోవాలి. వృంతరహిత పుష్పాలను కలిగి ఉంటాయి, వృంతరహిత పుష్పాలు ఇవన్నీ కూడా మనకి యూనిసెక్స్ ఫ్లవర్స్, ఏకలింగ పుష్పాలను కలిగి ఉంటాయి. సో కాబట్టి ఈ రకంగా మనం పుష్పాలు అనేవి ఇలా వేసుకోవచ్చు. సో దీనిలో ఉన్నటువంటిది ఏంటంటే స్పాత్ ఫామ్ అవుతుంది, స్పాత్ అంటే మట్ట, ఇందులో మనకి మట్టను కలిగి ఉంది, అంటే పరిచక్ర పుచ్చవాలు ఏదైతే అనుకున్నాము అంటే బ్రాక్స్ అన్ని కూడా కలిసిపోయి ఒక మనకి ఏమవుతుందంటే ఇలా మనకి ఒక దాన్ని కవర్ చేస్తే ఒక పడగలా ఫామ్ అవుతుంది మన చుట్టూ, దీన్ని మనం స్పాత్ అంటాం. స్పాత్ అంటే మట్టని ఏర్పరుస్తుంది చుట్టూను. మనకి కొబ్బరికాయ చూస్తాం కొబ్బరి చెట్టు, సో దీనిలో మనకి కొలకేసి ఎగ్జాంపుల్ చెప్పవచ్చు, కొలకేసిలో మనకి ఎలా కనిపిస్తుంది. మరి కోకస్లోకి వచ్చేసరికి మనకి ఏంటంటే స్పాత్ ఇలా వేస్తాం. సో స్పాత్ మధ్య మనకి ఏమవుతుందంటే ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మనకి ఈ రకంగా ఫామ్ అవుతాయి. సో ఈ ఫ్లవర్స్ అన్నింటిని కూడా కవర్ చేస్తూ ఉన్న దీన్ని మనం ఏమంటే స్పాత్ అంటాం. ఈ స్పాత్ అనేది మనకి కోకస్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది కొబ్బరి. సో సింపుల్కి వచ్చరికి ఏమవుతుందంటే కొలకేసియా, కాంపౌండ్ స్పాడిక్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే కోకస్ రాస్తాం. సో ఇందులో మనకి ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద పెడెంకిల్ ఈజ్ ఫ్లెషీ, అంటే పుష్ప విన్యాస వృంతం రసభరితంగా ఉండి అనేక ఏకలింగ పుష్పాలు యాక్రోపెటల్ మేనర్ అంటే అగ్రాభిసార క్రమంలో ఏర్పడతాయి. ఈ ఫ్లవర్స్ అని కూడా సెసైల్ ఫ్లవర్స్ అంటే వృంతాలని కలిగి ఉండవు. సో ఫ్రెండ్స్ ఇది మనకు ఉన్నటువంటి రెసిమోస్ ఇన్ఫ్లోరెసెన్స్లో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.